ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. అక్టోబర్ 1 నుంచి అమలయ్యే కొత్త మార్పులు, కొత్త నిబంధనలు పూర్తి వివరాలతో మేము ముందుకైతే వచ్చాను. సో ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఐదు ఆరు మార్పులు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి, మ్యూచువల్ ఫండ్లకు నామినీలు చేర్పు. ప్రస్తుతం ఉన్న అన్ని మ్యూచువల్ ఫండ్ పోలియోలకు నామినీలను చేర్చడానికి గడువు సెప్టెంబర్ 30 ముగుస్తుంది. ఆ తర్వాత డెబిట్లకు వేలు లేకుండా పోలియో ఫ్రీజ్ అయితే అయిపోతాయన్నమాట, వీలు లేకుండానా. ఇక కొత్త టీసీఎస్ ఇక్కడ నియమాలు అయితే వచ్చినాయి. క్రెడిట్ కార్డులపై విదేశీ ఖర్చులు 7 లక్షలు దాటితే 20% టీసీఎస్ అక్టోబర్ 1 నుంచి అమలు కానుంది. వైద్య లేదా విద్యా ప్రయోజనాల కోసం 7 లక్షలకు మించి ఖర్చు చేస్తే 5% టీసీఎస్ విధిస్తారు. ఇక విదేశీ విద్య కోసం రుణాలు 7 లక్షలకు పరిమితి దాటితే 0.5% టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక డీమ్యాట్ ట్రేడింగ్ ఖాతాలకు నామినేషన్ కూడా. కరెంట్ ట్రేడింగ్ డీమ్యాట్ ఖాతాదారు లబ్ధిదారులని నామినేట్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30 ముగుస్తుంది. మార్కెట్ రెగ్యులేటర్స్ కర్క్యులర్ ప్రకారం ట్రేడింగ్ డీమ్యాట్ల ఖాతాల అసెస్మెంట్ ఆధారంగా నామినేషన్ వివరాలు అయితే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. గడువు తర్వాత అప్డేట్ చేయడానికి వీలైతే ఉండదు. వాటాదారుల నుంచి సేకరించిన ప్రతివాదులు ఖాతాల స్తంభనకు సంబంధించి 2022 ఫిబ్రవరి 24 నాటికి సెబీ సర్క్యులర్లో పేరా ప్రకారం 3A పేరా ప్రకారం 2021 జూలై 23 నాటి సెబీ సర్క్యులర్లో పేరా 7లో పేర్కొన్న నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30 నుంచి అయితే అమల్లోకి వస్తాయి. కాబట్టి నామినేషన్ కంపల్సరీ అయితే ఇవ్వాలన్నమాట వీటికి. ఇక 2000 నోట్లు మార్పిడి కూడా, మనకి 2000 నోట్లు మార్పిడి కూడా అయితే ఉందన్నమాట. ఇక 2000 నోట్ల మార్పిడికి సంబంధించి చూసుకుంటే ఆర్బీఐ చాలామంది నుంచి ఉపసంహరించిన విషయం అందరికీ తెలిసిందే. 2000 నోట్లకు మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 30 డెడ్ లైన్గా ప్రకటించింది. ఇప్పటికీ తమ వద్ద 2000 నోట్లు ఉన్నవారు గడువు తేదీలోగా బ్యాంక్ అయితే డిపాజిట్ చేయాలన్నమాట. ఇక ఫైనల్గా చూసుకుంటే బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఆధార్ నుంచి విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుల కోసం జనన ధృవీకరణ పత్రాలను సింగిల్ డాక్యుమెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన జనన మరణాల నమోదు చట్టం 2023 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి అయితే రాబోతుంది. ఇక ప్రతిదానికి కూడా ఆధార్కి బదులుగా ఈ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. సో ఇలా ఆరు కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి మొత్తం మీద అక్టోబర్ 1 నుంచి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నేను సెలెక్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను.